కోడి రామ్మూర్తి స్టేడియంను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మించాలని, లేని పక్షంలో ప్రజలకు మద్దతుతో దశలవారీ పోరాటాలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో స్టేడియం వద్ద ధర్నా జరిగింది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సచివతి, సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు పిఎంజి బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి సనపల నరసింహమూర్తి హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ముఖ్య పట్టణం, ఈ శ్రీకాకుళం జిల్లా ముఖ్య పట్టణానికి కోడి రామ్మూర్తి గారి స్టేడియం తలమానికం లాంటిది. ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ఏ కార్యక్రమములు జరగాలన్నా కోడి రామ్మూర్తి స్టేడియంలోనే జరుగుతుంది. అది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుంది. కానీ స్టేడియం ఆధునీకరణ అనే పేరుతో దాన్ని డిస్మెంటల్ చేసి మరి నేటి వరకు కూడా ఆ పనిని పూర్తి చేయలేదు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళైనా సరే ఒక్క పైసా కూడా ఈ కోడరామూర్తి స్టేడియంకి కేటాయించకుండా అది ఎక్కడిచ్చే ఎక్కడ వేసిన కొంగలి అక్కడే ఉన్నట్లుగా ఈ కోడరామూర్తి స్టేడియం ఉన్నది. మరి దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి నిధులు కేటాయించి ఆ కోడరామూర్తి స్టేడియం పనిని పూర్తి చేయాలని. గట్ల మీద ఇట్లా ఆట స్థలాల్లో ఆఖరి బస్టాండ్లోని కూడా పట్టాలు ఇచ్చేస్తున్నారు. అది స్పష్ట అంటే స్పష్టంగా మేము చూస్తున్నది, చూసి చెప్తున్న విషయం, అనుభవించి చెప్తున్న విషయం ఇది. కనుక ప్రభుత్వము ప్రజలు, ప్రభుత్వం కన్నా ప్రజలు అందరూ కూడా చైతన్యవంతులై ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి మనకి కలిగ భీముడిగా ఒక గొప్ప వ్యక్తి, ఆ వ్యక్తి జ్ఞాపకార్థంగా ఉంచిన కోడి శ్రీరామూర్తి గారి ఈ స్టేడియంని మనం పూర్తి స్థాయిలో బాగు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు, ఎవరి కోసం నిర్లక్ష్యం చేస్తారు? ఇది జిల్లాకు సంబంధించిన మొత్తం అందరికి సంబంధించిన సమస్య. ఇది ఈరోజు ఈ జిల్లా నుంచి అనేక సంపద ఈరోజు తరలి వెళ్ళిపోతుంది, వేల కోట్ల సంపద వెళ్ళిపోతుంది ఈ జిల్లా నుంచి. ఈ దీనికి ఈరోజు 15 కోట్లు మీరు కేటాయించలేనారు మీ ప్రశ్నతో. మీరు కానీ ఎంటనే గారు కోడి రామూర్తి స్టేడియం గారు నిర్మాణం చేయకపోతే ఈ జిల్లాలో మొత్తం ప్రజానీకాన్ని సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.